ఈరోజు మనము ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి గురించి తెలుసుకుందాము. అది కూడా మహిళల్లో మూర్ఛ వ్యాధి అంటే అది ఎందుకు స్పెషల్ అనేది దాని గురించి కూడా తెలుసుకుందాం. మూర్ఛ వ్యాధి అంటే ఫిట్స్ రావడం అండి. ఫిట్స్ అనేది ఒక్కసారి ఫిట్స్ వస్తే దాన్ని మూర్ఛ వ్యాధి అనడానికి లేదు, ఒక్కసారి కంటే ఎక్కువ వస్తే దాన్ని మూర్ఛ వ్యాధి అంటాం. ఫిట్స్ అనేటిది వయసుతో పరిమితం లేకుండా ఎవరికైనా ఫిట్స్ రావచ్చు. పుట్టిన మా బేబీస్ నుంచి, పుట్టిన శిశువు నుంచి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, ముసలి వాళ్ళకు 60+ ఎవరికైనా ఫిట్స్ రావచ్చు. కానీ ఏజ్ని బట్టి కారణాలు అనేది డిఫరెంట్గా ఉంటాయి. మనం ఇప్పుడు ఉమెన్ విత్ ఎపిలెప్సీ గురించి తెలుసుకుందాం, మహిళల్లో మూర్ఛ వ్యాధి దాని గురించి తెలుసుకుందాము. ఎందుకు మహిళల్లో మూర్ఛ వ్యాధి అనేది ఇంపార్టెంట్, వై ఉమెన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మెన్ అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం 10 ఇయర్స్ వరకు అబ్బాయిలకి అమ్మాయిలకి ట్రీట్మెంట్ అనేది సేమ్గా ఉంటుంది. 10 ఇయర్స్ తర్వాత అమ్మాయిలకి ట్రీట్మెంట్ గురించి చాలా ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఫిట్స్కి మనం ఏదైతే పెడతామో ఫిట్స్కి సంబంధించిన మెడిసిన్స్ని, దాన్ని యాంటీ ఎపిలెప్టిక్ మెడిసిన్స్ అంటున్నాము, అది పెట్టేటప్పుడు మహిళలకి అమ్మాయిలకి, యుక్త వయసు వచ్చే అమ్మాయిలకి ఎలాంటి మెడిసిన్ పెట్టాలి అనేది దాని గురించి చాలా కేర్ఫుల్గా మెడిసిన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే 10 ఇయర్స్ అంటే మినార్కీ ఏజ్ గ్రూప్, అంటే 10 ఇయర్స్ తర్వాత అమ్మాయిలు మినార్కీ ఏజ్ గ్రూప్కి వస్తారు. సో ఆ ఏజ్ గ్రూప్లో ఏమవుతాయి అంటే హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో హార్మోనల్ చేంజెస్ వల్ల మనం పెట్టే ఫిట్స్ మెడిసిన్ అనేది ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇంకా కొంతమందికి ఏమైందంటే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా కొంతమంది అమ్మాయిలకి, కొంతమంది మహిళలకి ఫిట్స్ స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మనం ఫిట్స్ మెడిసిన్ పెట్టేటప్పుడు అసలు అవి ఎలాంటి ఫిట్స్, ఏ టైంలో వస్తున్నాయి, ఆ 28 డేస్ సైకిల్లో ఫస్ట్ డేస్ ఆఫ్ సైకిల్ వస్తుందా, మిడిల్ ఆఫ్ ది సైకిల్ వస్తుందా, లేకపోతే సెకండ్ హాఫ్ ఆఫ్ ది సైకిల్ వస్తుందా అనేది మనము జాగ్రత్తగా చూసుకొని, ఏ టైంలో ఏ మెడిసిన్ వేయాలి, ఆ ఏజ్కి తగ్గట్టు మెడిసిన్స్ ఏవి పెట్టుకోవాలి అనే వాటి గురించి జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ మినార్కీ ఏజ్ గ్రూప్ తర్వాత ఏమవుతుందంటే అమ్మాయిలకి పెళ్ళి చేయాల్సి వస్తుంది. సో పెళ్ళి చేసే ముందు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటే అమ్మాయికి ఫిట్స్ వస్తున్నాయనే సంగతి పెళ్లి కొడుకు వాళ్ళకి కంపల్సరీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఈ చాలా సమయంలో మన ఇండియాలో మోర్ దెన్ 50% అమ్మాయిలకి, ఎదుటి వారికి అంటే అబ్బాయి వాళ్ళకి ఫిట్స్ వస్తున్నాయన్న సంగతి చెప్పకుండా పెళ్లి చేసిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే పెళ్ళి సమయంలోనే ఫిట్స్ వచ్చి పడిపోవడము, పెళ్లి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఫిట్స్ రావడము అలాంటిది జరగడం వల్ల అమ్మాయి మీద నమ్మకం తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇలాంటివన్నిటి గురించి పెళ్ళికి ముందే చెప్పాలి. పెళ్ళైన తర్వాత అమ్మాయి ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే వాళ్ళకి ముందే కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్కి. దాన్నే మనం ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటాము. ఆ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో మనం ఏ విషయాలు చెప్పాలో వాళ్ళకి కాబోయే పేరెంట్స్కి మనం క్లారిటీగా చెప్పుకోవాల్సి వస్తుంది. దాంట్లో మనము ఆ మదర్ ఎలాంటి ఫిట్స్ మెడిసిన్ యూస్ చేస్తున్నది, ఎన్ని సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నతను, ఇంకా లాస్ట్ టైము ఫిట్స్ ఎప్పుడు వచ్చాయి, ఇంకా కొన్ని మెడిసిన్స్ ఏమవుద్దంటే కొన్ని ఫిట్స్ మెడిసిన్స్ వల్ల పుట్టబోయే బేబీకి డెవలప్మెంట్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు, దానివల్ల పుట్టుకతోనే కొన్ని వైకల్యాలు వస్తాయి. దాన్ని మనం మేజర్ అండ్ మైనర్గా డివైడ్ చేసుకుంటాము. మేజర్ కంజనటల్ మాల్ఫార్మేషన్స్ అంటాము. దాంట్లో ఏమవుతుందంటే బేబీస్కి బ్రెయిన్ సరిగ్గా పెరగకపోవడము, స్పైనల్ కార్డ్ సరిగ్గా పెరగకపోవడం అనేది జరుగుతూ ఉంటాయి. కొన్ని ఫిట్స్ మెడిసిన్కి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది.
మైనర్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ అంటే కొన్ని వేళ్ళు సరిగ్గా రాకపోవడము, మల్టిపుల్ వేళ్ళు అంటే దాన్ని పాలిడాక్టలీ అనడము, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అలాంటి కూడా జరుగుతూ ఉంటాయి ఫిట్స్ మెడిసిన్ తోటి. సో ప్రెగ్నెన్సీ అయ్యే ముందు ఆ మహిళకు ఎన్ని ఫిట్స్ మెడిసిన్ వేసుకుంటుందో చూసుకొని అది సరైన మోతాదులో మినిమం ఎఫెక్టివ్ డోస్ అంటాం, అంటే మినిమం డోస్తోని తనకి ఫిట్స్ కంట్రోల్ అవుతుందా లేదా చూసుకోవడము జరుగుతుంది. ఇంకా కొన్ని ఏవైతే మెడిసిన్స్ వల్ల ఈ కంజనిటల్ మాల్ఫార్మేషన్స్ వస్తాయో ఆ మెడిసిన్స్ని మార్చేయడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీ అయ్యే ముందు మహిళలకు మేము ఏం చెప్తామంటే మినిమం 1 ఇయర్ ఫిట్స్ రాకుండా ఉంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫిట్స్ రికరెన్స్ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో మినిమం 1 ఇయర్ అన్నా ఫిట్స్ లేకుండా ఉన్నప్పుడు వాళ్ళని ప్రెగ్నెంట్ అవ్వమని చెప్తాము. ఇంకా ఏంటంటే ప్రెగ్నెన్సీ అయ్యే ముందే ఎవరైతే మహిళలు ఫిట్స్ మెడిసిన్ వేసుకుంటారో వాళ్ళకి ఒక విటమిన్ ట్యాబ్లెట్ మేము చెప్తామండి. ఆ విటమిన్ ట్యాబ్లెట్ ఏంటంటే సింపుల్ ట్యాబ్లెట్ అంటే అది ఫోలిక్ యాసిడ్. అది లో కాస్ట్ ఉంటుంది, డైలీ వేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మేజర్ కంజనిటల్ మాల్ఫార్మేషన్స్ని చాలా వరకు తగ్గించుకోగలం. సో ఈ విషయాలన్నీ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో జరుగుతూ ఉంటాయండి. ఇలా ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ చేయడం వల్ల పుట్టుకతో వచ్చే వైకల్యాలు కంజనిటల్ మాల్ఫార్మేషన్స్ని తగ్గించగలము. ఇంకా మదర్ కూడా మోరల్ సపోర్ట్ అనేది ఉంటుంది. మదర్కి రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకోవాలి, మెడిసిన్స్ వేసుకుంటే సేఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల బేబీకి ఏమీ హాని కలగదు అని చెప్పాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ప్రెగ్నెన్సీ రాగానే మెడిసిన్స్ మంచివి కావు అని సగంలోనే మధ్యలోనే ఆపేస్తారు. దానివల్ల ఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. అలా చేయకూడదని చెప్తామన్నట్టు. ఇవన్నీ విషయాలు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్లో చెప్పబడుతుందండి. ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి చాలా పద్ధతులు ఉంటాయి, వాటిని గర్భ నిరోధక పద్ధతులు అంటాము. సో దాంట్లో బ్యారియర్ మెథడ్స్ ఉంటాయి, కాన్సెప్ట్ పిల్స్ అనేటివి ఉంటాయి, ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయండి. అవి మెడికేటెడ్ లూప్స్ ఉంటాయి, కొన్ని నాన్ మెడికేటెడ్ లూప్స్ ఉంటాయి. సో ఎలాంటి ఆ మహిళలకు ఒక మహిళకు ఎలాంటి పద్ధతి అవసరమో ఆ పద్ధతి వాడుకోమని చెప్పడానికి వీలవుతుందండి. ఎందుకంటే కొంతమంది మహిళలు కొన్ని కాంటసెప్టివ్ పిల్స్, కొన్ని హార్మోనల్ కాంటసెప్టివ్ పిల్స్ తీసుకోవడం వల్ల, ఆ మహిళలు ఫిట్స్ మెడిసిన్ తీసుకోవడం వల్ల వీ రెండింటి మధ్యలో ఇంట్రాక్షన్ తోటి ఏమవుతుందంటే కొంతమందికి ఫిట్స్ మెడిసిన్ బ్లడ్లో సరైన మోతాదు లేకుండా తగ్గిపోతుంది. దానివల్ల ఫిట్స్ రికరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని ఫిట్స్ మెడిసిన్ వల్ల ఆ కాంట్రసెప్షన్ ఏదైతే హార్మోన్స్ తీసుకుంటారో అవి సరైన మోతాదు ఉండకపోవడం వల్ల వాళ్ళు ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఇంటరాక్షన్ లేకుండా ఎలాంటి మెడిసిన్ వేసుకోవాలో చెప్తామండి. సో ఈ పిల్స్ తీసుకుంటున్నాము, కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటున్నామని చెప్పి ఫిట్స్ మెడిసిన్ ఆపే అవసరము లేదు. సో ఏ మహిళకు ఎలాంటిది సూటబుల్ అయితే ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలా అని చెప్పబడుతుందండి. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిట్స్ ఉన్న మహిళలు ప్రెగ్నెన్సీ అవ్వాలనుకున్నప్పుడు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ తర్వాత, ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు డెఫినెట్గా ఫిట్స్ మెడిసిన్ మాత్రం ఖచ్చితంగా మానేయకూడదండి. సరైన మోతాదులో సరైన టైంకి ఖచ్చితంగా తీసుకోవాలి. రెగ్యులర్ స్లీప్, రెగ్యులర్ డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో వాళ్ళకి కొంచెం మార్నింగ్ సిక్నెస్ ఉండడం వల్ల వామిటింగ్స్ ఎక్కువ అవ్వడం జరగడము, వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడము, దానివల్ల దే విల్ స్కిప్ ఫిట్స్ మెడిసిన్స్. సో దానివల్ల వాళ్ళకి ఫిట్స్ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వామిటింగ్స్ అయినా సరే ఫిట్స్ మెడిసిన్ మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. సెకండ్ ట్రైమిస్టర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు వెయిట్ గెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ అయ్యే మహిళలకు ఎవ్రీ ట్రైమిస్టర్ వాళ్ళని కంపల్సరీ ఫాలో అప్ రమ్మని చెప్తాము. సో ఎవ్రీ ఫాలో అప్లో వాళ్ళు వెయిట్ పెరిగిన కొద్దీ ఫిట్స్ మెడిసిన్
కూడా బ్లడ్లో మోతాదు తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళ వెయిట్కి అనుగుణంగా ఫిట్స్ మెడిసిన్ పెంచడం అనేది జరుగుతుంది. కొన్ని ఫిట్స్ మెడిసిన్ ఏమవుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ హార్మోన్స్ దట్ ఈస్ రిలీజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ ఫిట్స్ మెడిసిన్ యొక్క మోతాదు బ్లడ్లో తగ్గిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో కొన్ని మెడిసిన్స్ ప్రెగ్నెన్సీ సెకండ్ ట్రైమిస్టర్లో థర్డ్ ట్రైమిస్టర్లో దాని డోస్ పెంచడం జరుగుతుంది. సో ఎవ్రీ ఫస్ట్ ట్రైమిస్టర్ తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో ఫాలో అప్ రమ్మంటాము. తర్వాత థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చిన తర్వాత ఎవ్రీ మంత్ ఫాలో అప్ కంపల్సరీ ఉంటుంది. సో రెగ్యులర్గా ఫిట్స్ మెడిసిన్ వేసుకోవడం, రెగ్యులర్గా ఫాలో అప్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా రెగ్యులర్ స్లీప్, రెగ్యులర్ డైట్ ఇవన్నీ పాటించడం వల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఫిట్స్ రికరెన్స్ అనేది తగ్గించుకోగలం. తర్వాత డెలివరీ టైంకి కూడా దే హ్యావ్ టు చూజ్ ఎ సెంటర్ వేర్ దెర్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ కేర్. ఎక్కడ ఆబ్స్ట్రిషియన్ ఉండడము, ఆబ్స్ట్రిషియన్, న్యూరాలజిస్ట్, అనస్థెటిక్ సపోర్ట్, గుడ్ ఐసీయూ సపోర్ట్, న్యూనేటల్ సపోర్ట్, పీడియాట్రిషియన్ సపోర్ట్ ఉన్న ప్లేస్లో డెలివరీ అవ్వమని మేము సలహా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఫిట్స్ మెడిసిన్ వేసుకునే మహిళలకు డెలివరీ అయినాక కూడా పుట్టే బేబీకి కొన్ని విటమిన్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఫిట్స్ మెడిసిన్ వల్ల పుట్టిన బేబీకి కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి. దాన్ని హీమరేజిక్ డిసీజ్ ఆఫ్ న్యూబర్న్ అంటాము. దాని ప్రివెన్షన్ కోసం కొన్ని విటమిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఒక మదర్, ఫిట్స్ ఉన్న మదర్ ప్రెగ్నెన్సీ అవ్వకముందు ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్ ఫాలో అప్, అండ్ డెలివరీ తర్వాత కూడా బేబీ కేర్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఈ రెగ్యులర్ ఫాలో అప్ ఉండే మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ. సో చాలామందికి అపోహ ఉంటుంది ఏంటంటే ఫిట్స్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ అవ్వలేరు, ప్రెగ్నెన్సీ అయినా కూడా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, బేబీస్ సరిగా పుట్టరు అనే అపోహ చాలా ఉంటుంది. కానీ ఇప్పుడు మంచి మెడిసిన్స్ ఉన్నాయి, దానివల్ల బేబీకి ఏమీ హాని ఉండదు, మదర్స్ కూడా ఇన్ఫర్టిలిటీ అనేది ఏమీ ఉండదు, బేబీ డెలివరీ అయినాక కూడా బేబీ కూడా కంజనటల్ మాల్ఫార్మేషన్స్ తక్కువగా ఉంటుంది. సో ఆ అపోహలన్నీ పోగొట్టుకోవాలండి. రెగ్యులర్గా మెడిసిన్ వేసుకున్నా సరే చాలామంది మదర్స్ హెల్దీ బేబీస్ని డెలివరీ అవుతున్నారు. నెక్స్ట్ చాలామందికి అపోహ ఏముంటుందంటే డెలివరీ అయిన తర్వాత ఫిట్స్ మెడిసిన్ వేసుకున్న మదర్స్ బేబీకి ఫీడింగ్ ఇవ్వద్దు అని, ఒక బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు ఇవ్వద్దు అనే ఒక అపోహ ఉంటుంది. కానీ చాలా వరకు ఫిట్స్ మెడిసిన్ తల్లిపాలల్లో చాలా తక్కువగా వస్తుందండి. సో కొన్ని ఫిట్స్ మెడిసిన్స్ తల్లిపాలల్లో ఎక్కువగా ఎక్స్క్రీట్ అవుతుంది. సో అయినా సరే ఆ ఫిట్స్ మెడిసిన్స్ మదర్ ఆపకూడదు. మేమేం చెప్తామంటే ఫీడింగ్ ఇచ్చే మదర్ ఫీడ్ ఇచ్చిన తర్వాత ఫిట్స్ మెడిసిన్ వేసుకోవాలి అని చెప్తాము. ఫిట్స్ మెడిసిన్ వేసిన తర్వాత బాడీ బ్లడ్లో దాని పీక్ లెవెల్స్ ఫస్ట్ 1 అవర్లో ఉంటాయి. సో మళ్ళీ బేబీకి ఫీడింగ్ అవసరం ఉంటే మినిమం 2 అవర్స్ తర్వాత మళ్ళీ ఫీడింగ్ ఇవ్వమని చెప్తాం. ఫిట్స్ మెడిసిన్ వేసుకునే మహిళ కూడా సేఫ్గా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది కాంట్రాఇండికేషన్ అయితే కాదు. ఇంకా నెక్స్ట్ మహిళలకి నెక్స్ట్ ఏంటంటే 45 ఇయర్స్ తర్వాత దే విల్ ఎంటర్ ఇన్ టు ద మినోపాజల్ ఏజ్ గ్రూప్. సో ఫిట్స్ మెడిసిన్ వల్ల మినోపాజ్కి దాని ఎఫెక్ట్ ఏముంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు మినోపాజ్ అప్పుడు కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి. కొంతమందికి మినోపాజ్ అప్పుడు ఫిట్స్ రికరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. సో వాళ్ళకి అలాంటి ఏజ్ గ్రూప్ ఉన్న మహిళలకి ఆ టైంలో ఫిట్స్ మెడిసిన్ డోస్ పెంచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కొంతమంది మినోపాజ్ ఏజ్ గ్రూప్ రాగానే హార్మోనల్ రిప్లేస్మెంట్ థెరపీ అని, మినోపాజ్ వచ్చే సైడ్ ఎఫెక్ట్ వల్ల హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. ఏమవుతుందంటే హెచ్ఆర్టీ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫిట్స్ రికరెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు సరిగ్గా అలాంటి మహిళలు న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి సరైన మోతాదులో ఫిట్స్ మెడిసిన్ తీసుకొని హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకోవచ్చు. వాట్ ఈస్ కెటామేనియల్ ఎపిలెప్సీ? కొంతమంది మహిళలకు ఓన్లీ డ్యూరింగ్ సమ్ డేస్ ఆఫ్ పీరియడ్స్లో ఫిట్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఏ టైంలో ఫిట్స్ వస్తున్నాయి అంటే 28 డేస్ సైకిల్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. పెరిమినోపాజల్, ఓవ్యులేషన్ అండ్ ల్యూటియల్ ఫేజ్ అని డివైడ్ చేస్తాము. కొంతమందికి పెరిమినోపాజల్ టైంలో ల్యూటియల్ ఫేజ్లో
ఫిట్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఈ టైంలో ఎందుకు వస్తుందంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఆ టైంలో ఈస్ట్రోజన్ అనేది ఫిట్స్ని ప్రేరేపిత చేస్తుంది. సో ఈ సైకిల్స్లో ఈ టైంలో వాళ్ళకి ఫిట్స్ రావడం అనేది జరుగుతుంది. కొంతమందికి పెరీ ఓవ్యులేషన్ అంటే 14th డే ఆఫ్ సైకిల్లో ఫిట్స్ రావడం జరుగుతుంది. ఈ టైంలో ఎందుకు ఫిట్స్ రావడం జరుగుతుందంటే ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్ తగ్గిపోతుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది యాంటీ కన్వల్సెంట్ అంటే ఫిట్స్ని రాకుండా చేస్తుంది. ఈ హార్మోనల్ లెవెల్స్ తగ్గడం వల్ల వాళ్ళకి ఫిట్స్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో ఏ టైమ్ ఆఫ్ సైకిల్, ఈ సైకిల్ 28 డేస్ సైకిల్లో ఎప్పుడు ఫిట్స్ వస్తుంది అనేది ఆ డైరీ ఫాలో అవుతే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ఫిట్స్ మెడిసిన్ ఇవ్వాలి, ఇంకా అదర్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఏంటి అనేది తెలుసుకోవడం జరుగుతుందండి. సో మేము మహిళలకు ఏం చెప్తామంటే వాళ్ళు దే హ్యావ్ టు మెయింటైన్ ఏ డైరీ, ఫిట్స్ డైరీ ఒకటి, వాళ్ళ సైకిల్ అంటే 28 డేస్ సైకిల్ డైరీ ఒకటి మెయింటైన్ చేయమంటాము. దాన్ని బట్టి ఏ టైంలో ఫిట్స్ వస్తున్నాయి, ఆ టైంకి ఎలాంటి మెడిసిన్ ఇవ్వాలి అనేది కనుక్కోవడం ఈజీగా ఉంటుంది. దీన్నే కెటామేనియల్ ఎపిలెప్సీ అంటాము. నా సలహా ఏంటి అంటే ఫిట్స్ ఉండే మహిళలు పెళ్ళి చేసుకోవచ్చు, దే కెన్ బికమ్ ప్రెగ్నెంట్, దే కెన్ డెలివర్ ఏ నార్మల్ బేబీ అండ్ దే కెన్ ఫీడ్ దేర్ బేబీ. ఎందుకంటే ఇప్పుడు వెరీ సేఫ్ మెడిసిన్స్ వస్తున్నాయి. సో ఏ సైడ్ ఎఫెక్ట్ మదర్కి బేబీకి లేకుండా దే కెన్ హ్యావ్ ఏ సేఫ్ ప్రెగ్నెన్సీ అండ్ సేఫ్ డెలివరీ. థ్యాంక్ యూ.